हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। दसरा स्पेशल ऐदो रोजु कुंकुम पूज चेसुकुन्नाम। इक चूडंडी प्रसादालन्नी पेट्टामु। आ वीडियोने मीकु इक्कड अप्लोड चेसानु। ई रोजु चक्कर पोंगलि रव पोंगलि प्रिपेर चेसुकुन्नाम। चूडंडी दीनिकि कावाल्सिन पदार्थालु तयारु विधानं चूद्दाम। ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అర కప్పు పెసరపప్పు తీసుకున్నాను, కడుక్కోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత తీసేద్దాం. పెసరపప్పు మెత్తగా ఉడకాలి మనకి. ఇక్కడ ఇంకా గరిటెతో ఇలాగా నలుపుకోవాలి. ఇప్పుడు చిన్న కడాయిలో వాటర్ పెట్టుకుంటున్నాను మనం రవ్వలో వేయడానికి. మరో కడాయి పెట్టుకొని అందులో ఆవుని వేసుకుంటున్నా ప్రసాదం కదా. హాఫ్ స్పూన్ మిరియాలు, 2 స్పూన్ జీడిపప్పు, స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ చిలుకలు, జీలకర్ర, 2 రబ్బల కరివేపాకు. ఇక్కడ గోధుమ రవ్వ వేసేసుకొని నేతిలో మంచి కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి. ఇక్కడ మనకి కారం ఘాటంతా మిరియాల ఫ్లేవరే ఉంటుంది. పక్కన వాటర్ పెట్టాం కదా ఇందాక, ఆ వేడి నీళ్ళు పోసుకోవాలి. అలా పోసుకుంటే మనకి పొంగలి పొడి పొడులాడుతూ వస్తుంది. చల్లటి నీళ్ళు పోసామంటే జిగురుగా వచ్చేస్తుంది. ముందులో ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో ఒక గరిటె ఆవుని వేసుకొని తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పొంగలి రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కెర పొంగల్ చేసుకుందాం. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్నాను, కడిగాను. కప్పున్నరకి 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాము. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత వచ్చే లోపల మనం పక్కన ఇంకా వేరే కడాయి పెట్టుకుని ఆవునే వేసుకుంటున్నాను. బాదం కట్ చేసి వేసుకున్నాను, జీడిపప్పు, కొబ్బరి 2 కొబ్బరి. ఇవి కొంచెం కలర్ వచ్చాక ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మన డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి, తీసేద్దాం. అప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసి కరగబెట్టుకోవాలి బెల్లాన్ని పంచదారాన్ని. మనం డైరెక్ట్గా పెసరపప్పు అన్నం ఉడకబెట్టిన దాంట్లో వేసేసుకోవచ్చు, కాకపోతే బెల్లంలో మరి వేసుకుంటుంది కదా, అందుకని విడిగా కరగబెట్టి పోసుకుందాం. ఇదిగో చూడండి, చక్కగా అన్నం మెత్తగా ఉడిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం, కరగబెట్టిన బెల్లాన్ని వడపోసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం. ఇలాగ బెల్లంలో పాకంలో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకుని. యాలక్కాయ పొడి చూడండి, ఇప్పుడు దగ్గర పడింది. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి బాగా కలిపేసుకుంటున్నాం. లాస్ట్లో కొంచెం మళ్ళీ ఒక గరిటె నెయ్యి వేసుకొని తిప్పుకుంటున్నాను. ఇదిగోండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి, గుడికి పట్టుకెళ్ళాలి కదా, అందులో అందుకని బాక్స్లోకి తీసుకుంటున్నాను ప్రసాదం. చక్కెర పొంగలు వేసేసుకున్నాను, పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటున్నాను. తర్వాత రవ్వ పొంగలు ఉంది కదా, అది కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.